గురు నమ్మదు గురు, ఈ ప్రొడ్యూసర్ నమ్మదు గురు, కొత్త వాళ్ళ టాలెంట్ తొక్కేస్తారు గురు, తొక్కేస్తారు గురు, నమ్మద్దు గురు, ఇదంతా వేస్ట్, వీళ్ళు మారు గురు. मेरी से नयनम निनु चूसाके मुरी से हृदयम मुरी से ई पयनम मरी अंदाके निमिषम लो आनंदम इदी वरके दुरवलेदे इपुडे निनु चूसाके मनसे एगिरे नन्ने वदिले हेलो हाउ कैन आई हेल्प यू सर अपॉइंटमेंट इच्छा ओके वन सेकेंड वाटर सर ట్రీట్ కూడా మీరే ఇస్తున్నారు ఏంటి సడన్ సర్ప్రైజ్ ఇలాంటి మూమెంట్ మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయి మర్చిపోకూడదు ఏంటి ఆలోచిస్తున్నారు ఏంటిది వరుణ్ నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది అది కూడా నమ్మర్తలతో Are you okay? Yeah, I'm Some okay. water? No thanks. నన్ను ఏం చేయమంట ఏమవుతుందో నాకే తెలియట్లేదు పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు కదా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని నా జీవితంలో కూడా అదే జరిగింది నాకు తెలియకుండానే అమ్మ నా మరదలతో మ్యాచ్ ఫిక్స్ చేసింది నువ్వెలాగో నా పెళ్లికి రావని తెలుసు కనీసం ఈ కార్డ్ అయినా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వరుణ్ గుడ్ బై ఒకసారి చూడొచ్చు కదా ఏముంది కార్డులో వరుణ్ చిత్ర వరుణ్ ఏ చిత్ర సర్ప్రైజ్ నీకోదాను ఈడుకోదాన్నారు బాబు నేను చేయను రా బాబు నేను చేయను అరే బాబా
నాకోసం రా ప్లీజ్ నాకోసం బేబీ ప్లీజ్ బాబా ప్లీజ్ సర్లే ఈడు అసలు కెమెరాలో పడతాడా ఈడు ఈడు వాళ్ళకం ఓకే సార్ బ్లాక్ పెట్టు బేబీ మళ్ళీ ఏమైందిరా సర్లే ఈ బండబాబుకి ఆ వచ్చే బ్యూటీ ఎవరో అదే కెమెరా లెఫ్ట్ ప్యాన్ చేసుకో ఈ అమ్మాయి హీరోయిన్ రాజయోగం కెమెరా ఇక్కడ సార్ ఇప్పుడు ఏంటంటే మీలో ఒక రొమాంటిక్ యాంగిల్ చూద్దాం అనుకుంటున్నాను సార్ హీరోయిన్ హీరో ఒక టైట్ హగ్ చేసుకుంటారు నువ్వు ఉండవే అప్పుడు మీలో ఉన్న రొమాన్స్ ఫీలింగ్స్ ఎలా వస్తాయో అలా లేదు బయట చేసేద్దాం చేసేద్దాం ఓకేనా ఓకే అలా కాదు ఇలా పొజిషన్ కెమెరా రోలింగ్ యాక్షన్ సార్ అలా కాదు పక్కన ఇలా చేయాలమ్మీ అబ్బా అమ్మా బాబోయ్ సార్ మళ్ళీ చేద్దాం బావా నువ్వు వెళ్ళి చెప్పు ఏమైంది సార్ ఏమైనా ప్రాబ్లమా లేదు కదా వచ్చేస్తా సార్ బాగా వస్తుంది మీ లోపల నుంచి మీలో రొమాన్స్ ఫిలిమ్స్ లోపల నుంచి అలా 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 తీసుకుని రావాలి సార్ అలా తీసుకొచ్చినప్పుడు చేసి చూపించు సార్ ఈ కంటెంట్ కాదు సార్ మీకోసం కొత్త కంటెంట్ కనీసం ఒక 24 అవర్స్ టైం ఇవ్వండి ఇంకొక కొత్త కంటెంట్ మేము ముందుంటా క్యారీ ఆన్ పదరా హలో ఏం చేస్తున్నారు కెమెరా వాళ్ళు వెళ్ళిపోయి అరగంట అయింది బా బా ఏంటి బా ఆలోచిస్తున్నావు కంటెంట్ రా కమిట్మెంట్ ఇచ్చాం కదా వాడితోనే తీయాలి వాడి గురించి ఆలోచిస్తున్నా వాడికి తగ్గ కంటెంట్ సెర్చ్ చేయాలి కదా సరే నేను కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాను మీరు బయలుదేరండి అంతే సార్ అవసరం అయిపోతే వదిలేస్తారా కొంచెం డ్రాప్ చేశారు సర్లే తప్పదు కదా రామే రాసుకో నా బాండోడి కదా రా అయిపోయింది బాబా అంతా అయిపోయింది నువ్వు చెప్పినట్టే సిటీ అమ్మాయిలు మోసం చేస్తారన్నది మోసం చేసి వెళ్ళిపోయింది బాబా నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది నేను చెప్పలే చెప్పలే అయినా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా కసిగా తిట్టాలన్నది బాబా ఎంత కసిగా అంటే అంత కసిగా తిట్టాలన్నది కానీ నాకు బూతులు రావే ఇదంతా కాదు బా ఇలాంటి ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయడానికి మన దగ్గర సాఫ్ట్వేర్ బాగున్నాడు ఒక్క నిమిట్ బాబు ఈడేంటి పులుకులేదు పలుకులేదు ఏ బార్లు తెచ్చాడు యాదవా మరి ఇంత స్పీడా దీనికి మాత్రం ముందుంటారా బావా ఎవడు రెడ్ సాఫ్ట్వేర్ అన్నా సునామీ బాధితుల్లో ఉన్నాడు వాట్సాప్ వాట్స్ ద మ్యాటర్
మనోడికో లవ్ మ్యాటర్ ఉందిరా. వరుణ్ బాబు అనగానే ఒప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ముట్టుకుంటే మురిసిపోయాడు, హగ్గిస్తే మెరిసిపోయాడు, మాటలతో మైమరిచిపోయాడు, చివరికి మొగ్గ ముడిసిపోయాడు. దీని తల్లి గీ పూరులంతా గింటే భయ్య గబోరి ఫోన్ చేయి. హలో గట్లయ్య భాయ్, ఏయ్ నీ తల్లి బాగా పరిసి కొట్టుకుంటున్నావే. హలో హలో అమ్మే, ఏం చేస్తున్నావే? సరే కానీ మీ బాబుని పక్కింటికి వెళ్ళి మొగ్గ మొగ్గ ముడమను. పాగలెక్క చేస్తున్నావు, బందర్ బాగ్ చేస్తా నువ్వు చెప్పే. మీ అమ్మ నీకు ఉంటది. వెయిట్ వెయిట్, నీ కింద పైన నీ పోర్లికి బాగా అలవాటే మాలాంటి అబ్బాయిలు మోసం చేయడం. ఎట్లా కనిపిస్తున్నాం నీకు? ఒక్కటికి దొరికాడని తిరిగినావే. ఏంటి నీ బాధ? నా గురించి తెలుసు కదా. సర్లే కానీ మా అబ్బాయ్యకేమైనా జరిగిందో నీకు తెలుస్తుంది పోచమ్మగుడి. సర్లే గాని మంచి మందుమూల్లో ఉన్నాం. బాయ్. హలో మరి ఇంకేంది, మంది అయిపోయింది భయ్య, మ్యాటర్కి ఇట్లా ఫినిష్ అయిపోయింది. నేను ఒకసారి నేను చెప్పేది వినొచ్చు కదా. ఏం చెప్తావు? నువ్వేం చెప్పనవసరం లేదు. నాకు లహరి అంతా చెప్పింది, అయినా నీతో మాట్లాడనవసరం. నీకు లైఫ్ ఇచ్చి ఆ లైఫ్లో నేను ఉండాలనుకున్నాను చూడు, అదే నేను చేసిన తప్పు. అది కాదు చిత్ర, నేను చెప్పేది ఒకసారి విను. ఆఖరికి నువ్వు కూడా అందరిలాంటి అబ్బాయిని ప్రూవ్ చేసుకున్నావారు. సార్ నేను చెప్పేది వినొచ్చు కదా. స్టాప్ ఇట్ వరుణ్. లైఫ్ అన్నా అమ్మన్నా ఇదేనా? లెట్స్ బ్రేకప్. ఇంకెప్పుడు నువ్వు నాకు లైఫ్లో కనపడకు. గుడ్ బై. హలో వరుణ్, చిత్రతో ఏమైనా మాట్లాడావా? తనతో జ్ఞాపకాలు కావాలనుకున్నాను, కానీ తన జ్ఞాపకాలు నా దగ్గర వదిలి వెళ్ళిపోతుంది. ఏమైంది వరుణ్? ఎంత చెప్తున్నా వినట్లేదు, కనీసం చెప్పే మాట కూడా వినట్లేదు. అలానే నాకు సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. చిన్నప్పటి నుంచి తనంతే వరుణ్. ఒకసారి ఫైనల్గా తనతో మాట్లాడి చూస్తాను. ఇక్కడే వెయిట్ చేస్తా, తను వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను. ఓకే. హలో చిత్ర, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. డాడీ ఉన్నారా? డాడీ లేరు, ఆఫీస్కి వెళ్ళారు. అయితే నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, వస్తున్నా. సరే త్వరగా రా. వచ్చావా? లోపలికి రా. ఏంటి మేడం సడన్గా వచ్చావు? నీకేమైనా పిచ్చా వరుణ్ లాంటి అబ్బాయిని వదులుకోవడానికి? లహరి, దయచేసి వరుణ్ గురించి అయితే నా దగ్గర మాట్లాడకు. హే, వరుణ్ లాంటి అబ్బాయి ఈ కాలంలో ఎక్కడా దొరకడు. ఒకసారి ఆలోచించు, వెళ్ళి మాట్లాడు. ఈ టాపిక్ ఇంతటితో వదిలే. సరే, ఇంకా నీ ఇష్టం.
కలిస్తే కలు, లేదంటే లేదు. నిన్నెవరూ ఆపలేరు. కానీ వెళ్ళి కలిసాక డెసిషన్ తీసుకుంటే మంచిది. సరే, నాకు ఆఫీస్కి టైం అయింది, వెళ్ళాలి. నువ్వు బయలుదేరు. సరే, నీ ఇష్టం. బేబీ, కాసేపు ఉండొచ్చు కదా? సారీ బేబీ, ఆఫీస్లో వర్క్ ఉంది, సో వెళ్ళాలి. అప్పుడే వెళ్ళిపోతావా? తప్పదు మరి. మరి నన్ను ఎవరు డ్రాప్ చేస్తారు? ఈ ఒక్కరోజుకి క్యాబ్ వెళ్ళిపోయా? ప్లీజ్ ప్లీజ్, ఒక్క హాఫ్ అన్ అవర్ నేను రెడీ అయిపోతా. ఈ ఒక్కరోజుకి ప్లీజ్, ఓకేనా? వెళ్ళిపోతావా? ఉండొచ్చు కదా. ఇలా అయితే ఇంకేం వెళ్తాం? ఉంటా చూడు, ఉండాలి కదా. సరే, నేను స్టార్ట్ అవుతా. స్మైల్. ఇంతలా చెప్తున్నావు కదా, నేను క్యాబ్లో వెళ్ళిపోతా. అయ్యో, ఓకే, వెళ్ళు. మిస్ యూ బేబీ. బాయ్ బాయ్. అబ్బా బావా, చంపేశారా? ఇంకేంటి మేడం? అమ్మా, సరే సరే, లవ్ యూ లవ్ యూ. ఇప్పుడు హ్యాపీయా బాబు? Hmm.